దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో నిశ్చయంగా మన దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు? మనం పైన 5వ వచనం కూడా చదివితే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకునిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చాలంటే మనం ఆయన్ని జాగ్రత్తగా వెదకాలి, జాగ్రత్తగా భక్తి చేయాలి. వెదకటం అంటే శ్రద్ధగా వెతికితే ఆయన ఖచ్చితంగా మన జీవితాల పట్ల శ్రద్ధ చూపిస్తాడు. భక్తిని చేయటానికి ఎలాగో తీర్మానం చేసుకున్నాం, ఆ భక్తి శ్రద్ధగా చేయొచ్చు కదా. శ్రద్ధగా చదువుకున్నవాడు ఉన్నత స్థాయికి ఎలా వెళ్తాడో శ్రద్ధగా భక్తి చేసిన వాణ్ణి జీవితాన్ని దేవుడు శ్రద్ధగా చూచి ఖచ్చితంగా ఆ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. మనం శ్రద్ధగా భక్తి చేద్దాం. 2వది, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకోవాలి. మన దేవుడు సర్వశక్తులు ఉన్న దేవుడు. ఆయనకు పరలోకమందు భూమి మీద సర్వాధికారములు ఉన్నాయి. అన్ని శక్తులు కలిగిన వాడు. ఆయన మనం బతిమాలుకోవాలి ప్రతిరోజు. అయ్యా, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి అయ్యా అని ప్రతి దినము మనం ఆయన పాదాల దగ్గర ఆయన్ని బ్రతిమాలుకుంటూ ఆయన మనం ప్రార్థన చేయాలి. అలా బ్రతిమాలుకున్న వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథాలను చదువుతున్నాం కదా. కనుక ప్రియ దైవ జనాంగమా, ప్రతిరోజు ఆయన సన్నిధిలో అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని అధికారాలు ఆయనకున్నాయి. ఆయన పాదాల దగ్గర ఆయన బ్రతిమాలుకున్నాం. 3వదిగా, పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉండాలి. అపవిత్రమైన పనులు వదిలేసేయాలి, అపవిత్రమైన ఆలోచనలు వదిలేయాలి, అపవిత్రమైన మాటలను వదిలేయాలి. పవిత్రులుగా కనపడాలి ఆయనకి. ఎప్పుడైతే మనం పవిత్రులుగా ఉంటామో ఈ వాగ్దానం నెరవేరుద్ది మన పట్ల. 4వది, యథార్థవంతులుగా ఉండాలి. అబద్ధాలు మానేయాలి, మోసం మానేయాలి, యథార్థంగా ఉండాలి. అలా యథార్థంగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ పైన నేను చెప్పిన 4 పనులు నెరవేరుస్తూ ఉన్న వారికి దేవుడిస్తున్న మాట చూడండి. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. అంటే 5వది, నీతిగా ఉంటే ఆ నీతికి తగినట్లుగా మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. 5 విషయాలు విన్నాం. 1, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, భక్తి చేయాలి. 2, సర్వశక్తులు ఉన్న దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. 3, పవిత్రులుగా ఉండాలి. 4, యథార్థంగా ఉండాలి. 5, నీతిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అంటే మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆ కింద అంటాడు, అప్పటి వరకు నీ స్థితి కొద్దిగా ఉన్నా నీవు మహావృద్ధిలోకి వస్తావు, మహావృద్ధిలోకి. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి పట్ల మంచి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చాలని మనసారా నేను కోరుకుంటున్నాను. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ ప్రియుడలంతా ఈ వాగ్దానంలో ఎలా ఉంటే వాగ్దానం మా జీవితంలో నెరవేరుద్దో వారు విన్నారు. అలా ఉండటానికి వారు తీర్మానం చేసుకుంటున్నారు.
మరి తీర్మానించుకున్న ప్రకారం అలా ఉంటూ మీ దృష్టిని వారు ఆకర్షించునట్లు తద్వారా వారి మీద మీరు శ్రద్ధ నిలిపి వారిని మీరు వర్ధిల్ల చేయనట్లుగా వారిని మీరు సిద్ధపరచమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి పట్ల దయచేసి వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.